వెల్కమ్ టు మై ఛానల్ విందు వినోదం విహారం విత్ రెడ్డి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భార్గవిరెడ్డి ఈరోజు అంటే ఇది ఈ రోజు తీసిన వీడియో కాదండి క్రిస్మస్ రోజు మేము బయటకు వెళ్ళామనమాట ఆ రోజే ముక్కోటి ఏకాదశి వచ్చింది కదా సో టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాము అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ద్రాక్షారామం అక్కడ నుంచి కోటిపల్లి రేవు అని ఉంటుంది అక్కడ సోమేశ్వర ఆలయం ఉంటుంది సో అక్కడికి వెళ్తున్నాం అనమాట సో ఫ్రెండ్స్ చాలా రోజు నుంచి వీడియో పెట్టలేదు మిమ్మల్ని కలుసుకొని కూడా చాలా చాలా రోజులు అవుతుంది సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో వీడియో పెట్టకపోవడానికి కారణం కాస్త బిజీగా ఉన్నానండి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి అండ్ అలాగే ఇదే కనుక మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి నా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా సబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ రోడ్డు మీద కొబ్బరి చెట్లు చూస్తున్నారు కదా రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు పచ్చదనం గోదావరి జిల్లాల స్పెషాలిటీయే అదండి సో చాలా చాలా బాగుంటుంది అయితే కాకినాడ నుంచి ద్రాక్షారామం ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి అక్కడ నుంచి ఇంకొక పది కిలోమీటర్ల దూరం వెళ్తే కోటిపల్లి గ్రామం వస్తుంది అక్కడ గోదావరి రేవు ఉంటుందనమాట సో అక్కడ గోదావరి నది ఒడ్డు చాలా బాగుంటుందని విన్నాను నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను అండ్ అలాగే అక్కడ సోమేశ్వర ఆలయం కూడా ఉంటుందండి సో ఇదండి కోటిపల్లి గ్రామానికి వచ్చేసాము గోదావరి నది ఒడ్డు అందమే అందమండి ఎంత బాగుంటుందో కదా సో ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయని విన్నాను మన బాపు గారి సినిమాలు ఇక్కడ చాలా షూటింగ్ తీసారంటండి చాలా హిట్ కూడా అయ్యాయని విన్నాను ఏ మూవీస్ నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ రేవు దాటితే అటు సైడ్ అమలాపురం ఉంటుందండి సో ఈ రేవు మీదుగా ఇలాంటి పడవలు వెళ్తూ ఉంటాయి ఈ పడవల్లో హెవీ వెహికల్స్ అంటే మన కార్లు ట్రాక్టర్లు బైకులు అన్నీ పెట్టుకొని అటువైపు వెళ్తుంటారు ఎందుకంటే రోడ్డు వయా రోడ్డు వెళ్తే టూ అవర్స్ పడుతుందండి సో ఇక్కడ నుంచి ఇలా అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అటు అమరా అమలాపురం వెళ్ళిపోతారనమాట సో ఈ కోటిపల్లి గ్రామం నుంచి అమలాపురం ఇది కనెక్ట్ అవుతుంది సో అమలాపురానికి మనకి రైల్వే గేట్ లేదు కాబట్టి రైల్వే ట్రాక్ లేదండి సో ఇప్పుడే కడుతున్నారు అక్కడ చూడండి పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ రైల్వే బ్రిడ్జ్ పడుతుంది ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ఈ పడవలో కూడా అన్ని వెహికల్స్ ఉన్నాయి చూసారా బైకులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ట్రాక్టర్ని కూడా ఎక్కిచ్చారండి ఇందులో ట్రాక్టర్ కూడా ఉంది సో ఒక్కసారి వెళ్దాము అంటే మా పిల్లలకి కాస్త వాటర్లో బోటు ప్రయాణం అంటే చాలా భయం అన్నమాట సో అందుకే మేమేం వెళ్ళలేదు అండ్ టైం కూడా పడుతుంది కదండి అటు వెళ్ళి మళ్ళీ పడవంతా ఫుల్ అయిపోయి మళ్ళీ ఇటు రావాలంటే చాలా టైం పడుతుంది సో మేము వెళ్ళలేదు జస్ట్ ఒక్కసారి అలా ఎక్కి చూసామన్నమాట ఇదిగోండి గోదావరి నది అండ్ అలాగే ఈ పడవలు ఇవన్నీ ఫిషింగ్ వాళ్ళు ఉంటారు అండ్ అలాగే బోటింగ్ కూడా చేస్తుంటారు అదిగోండి ఆ బోట్లో ఒడ్డుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు సో అక్కడ అదక అక్కడ టికెట్ తీసుకొని ఇందులో వెళ్తారు ఈ మన వెహికల్కి కూడా ఎంతో కొంత ఛార్జ్ చేస్తారండి తీసుకెళ్ళడానికి సో ఇదండి మన కోటిపల్లి రేవు చాలా బాగుంటుంది ఇతను రండి బోట్లో ఆ రేవుకి తీసు అటు ఒడ్డుకి తీసుకెళ్తాను అని అడుగుతున్నారు సో కానీ మా పిల్లలు వద్దంటున్నారు అనమాట నాకేమో వెళ్ళాలని ఉంది కానీ మా పిల్లలు వాటర్లో బోటు ప్రయాణం అంటేనే చాలా భయపడతారండి సో వెళ్ళలేదు ఇంకా అందుకోండి నుంచి కూడా అమలాపురం నుంచి ఇటువైపు వస్తుంది ఆ బోటు చూసారా సేమ్ ఇలాంటిదే బైకులు కార్లు పెట్టుకొని వస్తుంది ఆ బోటు దానిపైన సో ఫ్రెండ్స్ ఇదండి కోటిపల్లి రేవు చాలా బాగుంది కాకపోతే కొంచెం క్లీన్గా లేదు ఎప్పుడు అందరూ సందర్శకులు వచ్చే టైంలో అయితే క్లీన్గా ఉంటుంది సో అక్కడి నుంచి మేము ద్రాక్షారామం వచ్చామండి సో గుడి లోపల అయితే వీడియో తీయలేదు నేను బయట వెహికల్ ఎక్కిన తర్వాతే మీకు వీడియో తీశాను ఈసారి వెళ్ళినప్పుడు ఎందుకంటే రష్ ఎక్కువగానే ఉన్నారండి ముక్కోటి ఏకాదశి కాబట్టి సో ఈసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీకు డీటెయిల్డ్గా వీడియో తీసి పెడతానండి ఒక్కసారి గుడి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంటుందన్నమాట సో అటువైపు కూడా ద్వారం ఉంటుందండి కానీ అది మూసేస్త మూసేసి ఉంటారు అటు నుంచి ప్రవేశం ఉండదు సో ఇదండి అదిగోండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఉండేదంట ఇప్పుడు లేదు దారి క్లోజ్ చేస్తున్నారు సో మేము ఇలా అక్కడ చిన్నగా ఇరుగ్గా ఉంటుంది కార్ రివర్స్ చేసుకోవడానికి కాస్త ముందుకు వెళ్ళాము సో ఫ్రెండ్స్ కోటిపల్లి రేవు ద్రాక్షారామం ఇవన్నీ చూసేసి వచ్చామన్నమాట మేము క్రిస్మస్ రోజు అండ్ అలాగే ముక్కోటి ఏకాదశి రోజు సో ఫ్రెండ్స్ ఇక రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి మన ద్రాక్షారామం చూసారు కదండి చాలా పెద్దగా ఉంటుంది లోపల మీకు ఈసారి క్లియర్ వీడియో టెంపుల్ మొత్తం చూపిస్తాను ట్రై చేస్తాను మేము ఇంతకు ముందు కూడా వచ్చున్నామండి కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో రెష్ ఉండడం వల్ల మేము ఇంకా ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోతున్నామండి సో తిరిగి మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి మన ద్రాక్షారామన్ టెంపుల్ ఇవన్నీ షాప్స్ కొబ్బరి కాయలు పూలు అవన్నీ అమ్మే షాప్స్ అన్నీ దానికి ఎదురుగా ఉంటాయి ఇక్కడే కార్ పార్కింగ్ అన్నీ సో ఇదండి చాలా రిష్గా ఉందండి ముక్కోటి ఏకాదశి అనుకుంటా లేకపోతే మామూలుగానే రెష్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా రెష్గానే ఉంటున్నారు జనాలు ఎక్కడ ఏమీ భయపడట్లేదండి అందరూ హ్యాపీగా వచ్చేస్తున్నారు బయటికి మేమే ఇప్పుడిప్పుడు కాస్త బయటకు వస్తున్నాం అనమాట సో క్రిస్మస్ రోజు హాలిడే కాబట్టి అలా బయటికి వచ్చాము ఇదండి మన ద్రాక్షారామం టెంపుల్ అండ్ అలాగే ఈ ద్వారం మనకు కనిపిస్తుంది అనమాట ద్రాక్షారామం ఎంట్రన్స్లో సో ఇది వెళ్ళేటప్పుడు తీసాను కాబట్టి ఇటు సైడ్ వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడేమో ఇది కాకినాడలోని శివుడి విగ్రహం అండి ఇది మెయిన్ సెంటర్లో ఉంటుందన్నమాట దాని వెనకాల టెంపుల్ ఉంటుంది అండ్ అలాగే కాస్త ముందుకెళ్తే వివేకానంద పార్క్ ఉంటుంది సో కాసేపు పార్క్లో కన్నా వెళ్దాం అనుకుంటే అక్కడ కూడా చాలా రష్గా ఉండడం వల్ల మేము వెళ్ళలేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే అండి థ్యాంక్ యూ